వృద్ధుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆస్తి డబ్బు కోసం ఆయన భార్య అక్క కుమారులే ఈ అఘాయితానికి ఒడిగట్టారు. సమాచారం అందిన 11 గంటల్లోనే మార్కాపురం డిఎస్పి వీర రాఘవరెడ్డి, ఖమ్మం సీఏ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కిడ్నాప్ కేసును ఛేదించారు. వేగంగా స్పందించి సాంకేతిక సహాయంతో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ మల్లికా గర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం దర్శి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్ కేసు పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించారు. నంద్యాల జిల్లా సంజామల మండలం ముక్కమల్ల గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రామిరెడ్డి గత కొన్నేళ్లుగా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. వృద్ధాప్య పింఛన్ కోసం పూసలపాడుకు వచ్చిన రామిరెడ్డి బ్రహ్మంగారి గుడి వద్ద ఉన్నారు. అదే సమయంలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. పొలం ఎక్కువ ధరకు కొనుగోలు చేసేవారు నంద్యాలలో ఉన్నారని చెప్పి ముగ్గురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్ళాక పెద్దిరెడ్డి రామిరెడ్డి దోర్నాలకు చెందిన స్నేహితుడు తంగిరాల శ్రీరామిరెడ్డికి ఫోన్ చేశారు. వివాదంలో ఉన్న పొలం అమ్మటం కరెక్ట్ కాదని ఆయన చెబుతుండగా ఫోన్ లాగేసుకొని స్విచ్ ఆఫ్ చేశారు. అనుమానం వచ్చిన తంగరాల శ్రీరామిరెడ్డి 112కు ఫోన్ చేసే విషయం చెప్పడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మార్కాపురం డిఎస్పీ వీరరాఘవరెడ్డి, ఖమ్మం సీఏ రాజేష్ కుమార్ ఆదేశాల మేరకు బేసవారిపేట ఎస్ఐ మాధవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజ్ సేకరించారు. ఏపీ 39DJ2999 కారులో వృద్ధుడిని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. బేసవారిపేట, అర్ధవీడు, ఖమ్మం ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి పందిల్లపల్లి టోల్ ప్లాజా దిగువమెట్ట చెక్పోస్ట్ వద్ద సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఫోన్ లొకేషన్ సహాయంతో తెలంగాణ రాష్ట్రంలోని ఇత్తికల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించారు. పూసలపాడు గ్రామానికి బాడుగకు వెళ్లి ఓ వ్యక్తిని ఎక్కించుకొని నంద్యాలలోని సంజీవనగర్లో గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ వద్ద వదిలిపెట్టినట్లు పోలీసులకు కారు డ్రైవర్ వివరించాడు. అక్కడ ఓ గదిలో బంధించబడి ఉన్న పెద్దిరెడ్డి రామిరెడ్డిని నంద్యాల పోలీసులు గుర్తించారు. అప్పటికే నిందితులు రామిరెడ్డిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. బ్యాంక్ అకౌంట్లోని 25 లక్షల నగదు, పూసలపాడు దూర్ణాల్లో ఉన్న విలువైన పొలం తమకు రాసివ్వాలని బలవంతం చేశారని రామిరెడ్డి పోలీసులకు తెలిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితిలో ఉన్న ఆయనను పోలీసులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. నంద్యాలకు చెందిన పసుపుల రాము, బోయి నాగార్జున, భట్రాజు కేదార్నాథ్ను నిందితులుగా గుర్తించారు. కిడ్నాప్కు ఉపయోగించిన కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమయానికి రామిరెడ్డిని కనిపెట్టి ఉండకపోతే హత్య చేసి ఉండేవారని ఎస్పీ చెప్పారు. తంగిరాల శ్రీరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. డిఎస్పీ, సిఐ, ఎస్ఐ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో ట్రైనీ ఎస్పీ అంకితా సురాన్, ఎస్పీ డిఎస్పీ మరియా దాసు, దర్శి డిఎస్పీ అశోక్వర్ధన్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. DSP Markapur, CI Kambam, all officers, nearby officers కూడా మొబిలైజ్ చేసి ఇమీడియట్లీ సీన్ ఆఫ్ అఫైర్స్ ఎక్కడ ఉంది అక్కడ వెళ్ళారు. సో అక్కడ కెమెరా చూసిన తర్వాత అది డిటెక్ట్ అయింది. ఒక గ్రే ETS కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో అది చూసిన తర్వాత డిఫరెంట్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది మొత్తం మార్కాపూర్ సబ్ డివిజన్.